కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ నుంచి అటెండ్ అయినటువంటి మంతెన సీతారాం గారిని మాట్లాడమంటున్నాను. తర్వాత కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి మాట్లాడిస్తాను. సభాధ్యక్షులు మాధవరావు గారు, ఈ సమావేశానికి హాజరైన రాజకీయ పక్షాలు, న్యాయవాద మిత్రులందరికీ నమస్కారం. చాలా పరిమిత సమయం ఉంది, చాలామంది మాట్లాడాలి, నేను ఎక్కువ సమయం తీసుకోను. ఈ చట్టాలు ఎప్పుడైతే అనౌన్స్ అయినాయో అప్పుడు మా పార్టీ కేంద్ర కమిటీ దాని లోతుగా మా న్యాయ కోవిధులతోటి చర్చం చేసి దాన్ని అధ్యయనం చేసి ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చట్టాలు, ఇవన్నీ వీటిని మేము అంగీకరించాం, ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలని మేము నిర్ణయం చేసాం. తర్వాత ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మాకు సమీపంగా మాకు మిత్రులు చాలామంది ఉన్నారు కాబట్టి వారితో మేము అసోసియేట్ అనేక చోట్ల సదస్సులు జరిగినాయి. ఆ సదస్సులు కూడా మేము పాల్గొన్నాం. మేము మా పార్టీ శ్రేణులకు కూడా దీన్ని తీసుకెళ్ళాం. దీని యొక్క ప్రమాదం ఏంటి, ప్రజల్లో దీన్ని బాగా ఎడ్యుకేట్ చేయాలి కింది స్థాయి వరకు అని చెప్పి అది ఒక మోతాదులో వెళ్ళింది. మా లాయర్స్ యూనియన్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా నాయకత్వం వహించి చాలా చొరవ చేసి మన రాష్ట్రంలో ఎన్నికల ముందు చాలా మంచి విస్తృత స్థాయిలోనే సదస్సులు, సమావేశాలు, రౌండ్ టేబుల్స్ పెట్టి దీన్ని ఒక పై లేయర్లో కొంత ఎడ్యుకేషన్ జరిగింది. అయితే మేము కోరుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకు, అలా వైగ గారు కూడా చెప్పారు ఆ రకంగా కింది స్థాయికి. అంటే ఇది కేవలం లాయర్స్ది, రాజకీయ పక్షాల సమస్య కాదు, ప్రజల సమస్య మొత్తం, ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది. అందుకేంటంటే మా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రేపొద్దున అంతిమంగా దీనివల్ల నష్టపోయేది, చాలా హింసించబడేది ప్రజలు. అందుకంటే ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. దానికి సంబంధించి ఈ రౌండ్ టేబుల్ చేసే నిర్ణయానికి మేము ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన అన్ని అభిప్రాయాలతో నేను ఏకీపిస్తున్నాం. మా పార్టీ అన్ని రకాలుగా సహకరించి ప్రజల్లోకి దీన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లేదానికి మా పూర్తి సహకారం ఉంటుంది. ఇక ఒకటి రెండు అనుభవాలు చెప్తాను. ఈ 124A గురించి ఎస్ఆర్పి గారు చెప్పారు, ఓకే గారు చెప్పారు. ఈ 124A ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో కొత్త అవతారం ఎత్తి 152 కింద వచ్చింది. ఇది ఎంత భయంకరమైనది అనేది లాయర్స్కి తెలుసు. నేను దానికి విక్టిమ్ని, నేను దాని బాధితుడు నేను. ఎందుకంటే దాన్ని మీద నన్ను అప్లై చేసి రాజమండ్రి సెంటర్ జైల్లో పెట్టారు నన్ను. 93 రోజులు ఉన్నాను. మా పార్టీ వాళ్ళు నా కోసం జిల్లా కోర్టుకి వెళ్ళారు, బెయిల్ రిజెక్ట్ అయింది. ఎందుకంటే పోలీసు రిమాండ్ రిపోర్ట్లో నా గురించి ఏం రాశారంటే, చాలా మోస్ట్ డేంజరస్ ఫెలో ఇడు, ఏడు ల్యాండ్ గ్రాబర్, నాకు 2.5 ఎకరాల చిన్న రైతు కొడుకు నేను. నాకున్నదే 2.5 ఎకరాలు, నాకే ఎవడే ఒక సెంటు స్థలం కూడా నేను ఎక్కడ ఆక్రమించలా జీవితంలో, ఎవడిని నేను దూషించలా. ఇంతవరకు నేను చేతితో ఎవడిని కొట్ల, 40 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేస్తున్నాను. నాకు పోలీసు వాడు రిమాండ్ రిపోర్ట్లో ఏజెన్సీ నల్ల కల్లోలం చేస్తాడు, ఆదివాసీల్ని రెచ్చగొడుతున్నాడు, జిల్లాకే పెద్ద న్యూసెన్స్ అయిపోయాడు అని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఆమె మీద రాస్తే అది జిల్లా కోర్టుకు వెళ్ళింది, చూశాడు మేజిస్ట్రేట్, అడిషనల్ జడ్జి రిజెక్ట్ చేశాడు, హైకోర్టుకి వెళ్ళింది, ఆయన రిజెక్ట్ చేశాడు. మా వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాను, మళ్ళీ ఇంకోసారి వెళ్తే రిజెక్ట్ అయిపోతే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, మీరు వెళ్ళలేరని చెప్పారు. మళ్ళీ జిల్లా కోర్టుకు వస్తే మళ్ళీ ఆ మేజిస్ట్రేట్ ఏమన్నా, ఆ జడ్జి ఏమన్నాడంటే నేను రిజెక్ట్ చేసిన మళ్ళీ నేను ఎలా ఇస్తాను, నేనేమని అన్నాడు. చాలా విచిత్రం ఏంటంటే, ఇంకా అదనంగా అనేక దొంగ కేసులు నా మీద పెట్టి పోలీసు వాళ్ళు, బుట్టాయిగూడ పోలీసు వాళ్ళు నన్ను మోటార్ బైక్ మీద మళ్ళీ జైలు నుంచి తీసుకొచ్చి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ఎదురుకుండా నిలబెట్టారు, పిటి వారెంట్స్. ఆ మ్యాజిస్ట్రేట్ ఎంత మానవత్వంతో మాట్లాడాడంటే, మీరు వచ్చి 3 నెలలు అయింది కదా అన్నాడు, ఇంకా 2-3 రోజుల్లో 3 నెలలు అవుతుంది సార్ అన్నాడు, నేను బెయిల్ ఇస్తానన్నాడు. అంటే బెయిల్ ఆయనకి 3 నెలల తర్వాత బెయిల్ ఇచ్చి అదగా ఆయనకి అందరికీ తెలుసు, ఆయనే ఇచ్చాడు నాకు. అంటే మా వాళ్ళందరికీ హైకోర్టులో వచ్చింది, నేను మాత్రం నాకు మాత్రం మ్యాజిస్ట్రేట్ కోర్టులో వచ్చింది. అంటే అదే అంటే ఆయన లేకపోతే ఆయన కూడా మళ్ళీ ఏదో చేయొచ్చు ఆయన మొత్తానికి ఆయన అంటే నా అది ఇప్పుడు ఏంటంటే నా ముద్దాయితోనే మాట్లాడు, పోలీసులు ఉన్నారు ముద్దాయిని, నేను ముద్దాయిని నుంచున్నాను, నాతోటే అన్నాడు మీకు బెయిల్ ఇస్తాను నేను అన్నాడు.
తర్వాత చూస్తే ఏంటి విషయం ఏమిటంటే, పేదల ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్ళు కూల్చేస్తే అడ్డుపడ్డం అంతే, దాంట్లో నేను లేను కూడా. ఇలా జరుగుతుంది, గొడవ జరుగుతుంది, మీరు వెంటనే రావడం మంచిదంటే 50 కిలోమీటర్ల దూరం నుంచి కొట్టావుడిని అక్కడికి వెళ్తే అప్పటికే లాఠీ చార్జ్ చేశారు, ధర్నా చేసినందుకు. ఈ ఆర్డీఓ ఏం చేశాడంటే ఆర్డీఓ కేసు పెట్టాడు, ఆ కేసు మీద 124A సెక్షన్స్ వేశారు పోలీసు వాళ్ళు. తనని చంపేయాలని చూశారని, తను కొట్టాలని చూశారని, ఇవన్నీ కూడా రాశాడు. రాజద్రోహం, దాంట్లో అటెంప్ట్ మర్డర్ అండ్ రాజద్రోహం, 124A 307 అన్నీ కూడా పెట్టాడు. మొత్తం 13 సంవత్సరాలు జరిగింది కేసు, 22 మంది ఆఫీసర్లు దానికి విట్నెస్లు. చివరికి మ్యాజిస్ట్రేట్గా చివరి జడ్జి గారు ఏంటంటే, మాకు కూడా కనపడలేదు, ఆ రోజున కోర్టు ముందు నుంచున్నాం అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఉమస్తత పంపించాడు, మీ కేసు కొట్టేశాం ఏమన్నా, సింపుల్. అంటే ఇన్ని రోజులు అందరి జైల్లో 3 నెలలు పైగా ఉన్నాం. అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి ఇంతకుముందే దాన్ని అంత మిస్యూజ్ చేశారు, ఇప్పుడు దేశద్రోహం కింద మార్చారు దాన్ని. అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఇంకా ఓపెన్గా ఇంకా మిస్యూజ్ అనేది అంటానికి కుదరదు. ఇప్పుడు డైరెక్ట్గా అది చట్టం అని చెప్పేదానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ప్రజా ఉద్యమాల మీద కూడా, రాజకీయ పార్టీల మీద, ప్రత్యేక వామపక్ష పార్టీల మీద, వాటి మీద ఇంకా విపరీతంగా 200 కేసులు, రబీర్ ప్రకాష్ కేసు ఒకటి మన అందరికీ తెలుసు, అట్లా చేసేదానికి ఎంత కనపడుతుంది. బేసికల్గా ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ చట్టాలను ఈ రకంగా మార్చారో, అది కూడా 10% మార్చారని ఎస్ఆర్పి చెప్పారు. వాస్తవం ఆ 10% ఇంత దుర్మార్గంగా యాంటీ డెమోక్రటిక్గా యాంటీ కాన్స్టిట్యూషనల్గా ఉంది అంతా కూడా దాంట్లో. ఇప్పుడు దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, దేశంలో మొత్తం మన ప్రజలు ప్రజా ఉద్యమం ద్వారా దీన్ని ఎదుర్కోవాలి. అయితే ఇప్పుడు మనకి ఈ పాలక వర్గాల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు, మనం 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తుంది, ఆర్ఎస్ఎస్ అనే ఒక ఫ్యాసిస్ట్ ఆర్గనైజ్డ్, దానికి సంబంధించిన రాజకీయ విభాగం, దాని డైరెక్షన్తో దానికి అనుసంధానం నడిచేది బీజేపీ. ఆ బీజేపీ యొక్క ఎన్డీఏ దాని కూటమి ఇక్కడ పరిపాలన చేస్తుంది. అందుకు సహజంగా ఒక ఫ్యాసిస్ట్ నేచర్ తోటి అన్ని వరుసగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కార్మిక హక్కుల మీద దెబ్బకొట్టి మొత్తం వాడి చట్టాలన్నీ రద్దుపరిచి కోడ్లు పెట్టారు. రైతాంగం మొత్తం, రైతాంగం మీద 3 యాంటీ కిసాన్ చట్టాలు తీసుకొస్తే ఢిల్లీలో సంవత్సరాల తరబడి అక్కడ పోరాటాలు జరిగాయి. ఆ రకమైన చట్టాలు తీసుకురా అంటే రైతాంగం మీద దాడి చేశారు వీళ్ళు. వీళ్ళు దేశంలో వర్కింగ్ క్లాస్ మీద దాడి చేశారు. ఇప్పుడు మొత్తం టోటల్గా ప్రజలందరి మీద దాడి చేసి అనేక రకాల క్రిమినల్ చట్టాలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారు. ఇది చాలా విచిత్రం ఏంటంటే, అసలు డెమోక్రసీ మీదే నమ్మకం లేదు ఈ బీజేపీకి, ఈ రాజ్యాంగం మీద నమ్మలేదు, ఈ జెండా మీద నమ్మకం లేదు, స్వాతంత్ర పోరాటం అంటే ఇష్టం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ యొక్క నాయకత్వంలో ఈరోజు దేశం ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టాలన్నీ కూడా, అందుకని ఎస్ఆర్పి గారు ఎన్ని అనేక వివరాలు చెప్పారు కాబట్టి అన్నింటినీ మళ్ళీ నేను చెప్పక్కలేదు. ఆ విషయాలతో అన్నింటినీ ఏకీపిస్తూ భవిష్యత్తులో దీన్ని ఒక పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్ళాలి. ఈ నల్ల చట్టాలని, ఈ దుర్మార్గ చట్టాలని, ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ఈ చట్టాలని రద్దుపరిచే వారికి కూడా ప్రజల్లో ఆ చైతన్యంతో మనం ఆ ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అనేక రూపాల్లో. దానికి ప్రధానంగా లాయర్స్ యూనియన్స్ అన్నీ కూడా నాయకత్వం వహించాలి. వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మేము చాలా క్రియాశీలమైన పాత్రని దీంట్లో నిర్వర్తిస్తామని మా పార్టీ సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున చెప్తూ ఈ విషయం, ఈ అవకాశం ఇచ్చేందుకు నిర్వాహకులకి, సంఘాలకి మా కృతజ్ఞత తెలియజేస్తాం.